ఏపీలో మూడు రాజధానుల బిల్లులకు ఆమోదం తెలిపే ప్రక్రియలో చోటు చేసుకున్న పరిణామాలు వాటి ఆమోదంపై ప్రభావం చూపబోవని అసెంబ్లీ కార్యదర్శి తాజాగా హైకోర్టుకు దాఖలు చేసిన ప్రమాణపత్రంలో తేల్చేశారు రాజధానుల బిల్లుల ఆమోదం నేపథ్యంలో మండలిలో జరిగిన పరిణామాల ప్రభావం వాటి భవితవ్యాన్ని తేల్చలేదని ఆయన స్పష్టం చేశారు చివరికి మండలి చైర్మన్ తన విచక్షణ అధికారాలతో బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపలేరని కేవలం సభకు మాత్రమే ఆ హక్కు ఉందని ఆయన తెలిపారు రాజధాని బిల్లుల ఆమోదంపై టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ దాఖలు చేసిన పిల్పై అసెంబ్లీ కార్యదర్శి బాలకృష్ణ మాచార్యులు హైకోర్టులో ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేశారు ఏపీలో మూడు రాజధానులకు ఉద్దేశించిన రాజధాని వికేంద్రీకరణ సిఆర్డీఏ చట్టం రద్దు బిల్లులను శాసనసభ రెండుసార్లు ఆమోదించగా మండలి ఓసారి సెలెక్ట్ కమిటీకి పంపింది మరోసారి చర్చకు కూడా తీసుకోకుండానే నిరాకరించింది అయితే ఈ పరిణామాల నేపథ్యంలో అసలు బిల్లులు ఆమోదమే పొందలేదని ప్రకటించాలని కోరుతూ టీడీపీ ఎమ్మెల్యే రామకృష్ణ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు దీని విచారణ సందర్భంగా ప్రతివాది అయిన శాసనసభ కార్యదర్శి బాలకృష్ణ ఆచార్యులు తన అఫిడవిట్ దాఖలు చేశారు ఇందులో బిల్లుల ఆమోదం రాజ్యాంగబద్ధంగానే జరిగిందని సభ నియమాల ఆధారంగానే బిల్లులను ఆమోదించి పంపామని ఆయన గుర్తు చేశారు బిల్లుల ఆమోదాన్ని వ్యతిరేకిస్తూ టిడిపి నోటీసు ఇచ్చిన ఆమోదంపై దాని ప్రభావం ఉండబోదని అన్నారు రాజధాని బిల్లులపై తొలిసారి చర్చ సందర్భంగా శాసన మండలి చైర్మన్ షరీఫ్ తనకున్న విచక్షణాధికారం మేరకు బిల్లులను సెలెక్ట్ కమిటీ పరిశీలనకు పంపుతున్నట్లు ప్రకటించారు ఆ తర్వాత సెలెక్ట్ కమిటీ ఏర్పాటు కానీ మిగతా ప్రక్రియ కానీ జరగలేదు దీంతో బిల్లులు నిర్ణీత గడువు తర్వాత ఆమోదం పొందినట్లేనని శాసనసభ కార్యదర్శి హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో పేర్కొన్నారు అసలు మండలి చైర్మన్కు విచక్షణాధికారం ఎక్కడుందని కేవలం సభకు మాత్రమే బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపే అధికారం ఉందని పేర్కొన్నారు తద్వారా మండలి చైర్మన్ చేసిన ప్రకటన చెల్లదని ఆయన అఫిడవిట్లో చెప్పినట్లయింది చట్టాలు చేసే క్రమంలో కొన్ని విధానపరమైన లోపాలున్నా వాటిని ఓసారి గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆమోదిస్తే ఇక వాటిని ఎవరూ ప్రశ్నించలేరని శాసనసభ కార్యదర్శి తన అఫిడవిట్లో పేర్కొన్నారు ఓసారి బిల్లులను చట్టసభలో ఆమోదించి గవర్నర్కు పంపాక ఆయన కూడా ఆమోదిస్తే అవి చట్టాలుగా మారిపోతాయని అప్పుడిక న్యాయస్థానాల జోక్యం కూడా చెలదని ప్రస్తుతం రాజధాని బిల్లులు కూడా అలాగే గవర్నర్ ఆమోదం పొందినందున వాటిపై కోర్టులు జోక్యం చేసుకోలేవని అన్నారు ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన ఎన్నో తీర్పులు ఉన్నాయని ఆయన గుర్తు చేశారు సుప్రీంకోర్టు న్యాయస్థానాల పరిధిని తన పాత తీర్పుల్లో స్పష్టంగా నిర్వచించిందని కార్యదర్శి బాలకృష్ణమాచార్యులు తెలిపారు